వాస్తవాధీన రేఖ వద్ద ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు కవ్వింపు చర్యలకు చైనా పాల్పడుతోంది. సరిహద్దులో తాజాగా మరిన్ని యుద్ధ విమానాలను డ్రాగన్ మోహరించింది. హోటన్ ఎయిర్ బేస్ లో అత్యంత అధునాతన J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను డ్రాగన్ ఉంచినట్టు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. చైనాకు దీటుగా బదిలించేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న భారత్ తాజాగా పాక్ సరిహద్దులో తేజస్ యుద్ధ విమానాన్ని మోహరించింది. భారత్ తో సరిహద్దు ఘర్షణకు మరింత ఆజ్యం పోసేలా వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ విమానాలు మోహరిస్తోంది చైనా. ఎల్ఏసీకి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటన్ ఎయిర్ బేస్ లో 2 J-20 యుద్ధ విమానాలను డ్రాగన్ మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. చైనా వద్ద ఉన్న అధునాతన యుద్ధ విమానాలు ఇవే. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఉండే ఈ హోటన్ బేస్ వాస్తవాధీన రేఖకు అతి దగ్గరలో ఉంటుంది. పిఎల్ఏ పశ్చిమ థియేటర్ కమాండ్ నేతృత్వంలో ఈ ఎయిర్ బేస్ పనిచేస్తుంది. ఇప్పటికే ఇక్కడ J-10, J-11 ఫైటర్ విమానాలను సిద్ధంగా ఉంచింది చైనా. తాజాగా మోహరించిన యుద్ధ విమానాల్లో J-8, J-16 సైతం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ తో ప్రత్యక్షంగా పోరాడాల్సి వస్తే వాయుసేనపై చైనా అధికంగా దృష్టి సారించిందన్న అనుమానాల నేపథ్యంలో ఈ మోహరింపులు జరుగుతుండటం గమనార్హం. ప్రస్తుతం చైనా వద్ద 30 చెంగ్డు J-20 యుద్ధ విమానాలు ఉన్నట్లు సమాచారం. J-20 యుద్ధ విమానం ప్రపంచంలోని 3rd స్టెల్త్ ఫైటర్ కావటం విశేషం. అమెరికా వద్ద ఉన్న F-22 ఏ రాప్టర్, F-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్ విమానాలు ఈ కోవకు చెందినవే. ఇలాంటి అధునాతన యుద్ధ విమానాలు అమెరికా తర్వాత చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. ఈ 5వ తరం J-20 ఫైటర్ల ఉత్పత్తిని ఇటీవలే చైనా భారీ స్థాయిలో ప్రారంభించినట్లు తెలుస్తోంది. డ్రాగన్ కు వచ్చే 20 ఏళ్ల వరకు ఈ విమానాలే కీలకంగా ఉండనున్నాయి. నిఘా వ్యవస్థను బోల్తా కొట్టించే అంశాలతో పాటు అధిక వేగం వంటి అధునాతన లక్షణాలు ఈ 5వ తరం విమానాల్లో ఉంటాయి. మరోవైపు చైనా దూకుడును నిలువరించేందుకు అమెరికా ఓ కన్నేసి ఉంచింది. ఇప్పటికే హిందూ మహాసముద్రంలోని శాన్ డియాగో ఎయిర్బేస్ వద్ద B-2 స్టెల్త్ బాంబర్లను అమెరికా మోహరించింది. చైనాకు హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ మోహరింపులు చేపట్టింది. జపాన్లో F-35, F-22 విమానాలు, దక్షిణ కొరియాలో F-35లను మోహరించింది. భారత్ సహా ఈ ప్రాంతంలో ఉన్న మిత్ర దేశాలకు మద్దతుగా B-2 బాంబర్లను అమెరికా మోహరించినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఫ్లైఓవర్ మిషన్లు, విన్యాసాల్లో వీటిని వినియోగించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా చైనాను సంయుక్తంగా ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన చతుర్భుజి కూటమి ఏర్పాటుకు సైతం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు చైనాకు ధీటుగా భారత్ సైతం సన్నద్దమవుతోంది. Sukhoi-30, MiG-29K ఫైటర్, C-17 ఎయిర్ లిఫ్టర్, P-8 నిఘా విమానం సహా చినూక్, అపాచీ హెలికాప్టర్లను సరిహద్దుల్లో భారత్ మోహరించింది. వాస్తవాధీన రేఖకు వెంటనే తరలించే విధంగా లేహ్లో పలు ఎయిర్ క్రాఫ్ట్లు, UAVలు సిద్ధంగా ఉంచింది. తేజస్ యుద్ధ విమానాలను కూడా పాకిస్తాన్ సరిహద్దులో భారత వాయుసేన మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. దేశీయంగా తయారు చేసిన ఈ యుద్ధ విమానాన్ని సరిహద్దుల్లో మోహరించటం విశేషం.